ఇట్ ఈస్ నేనే అవకాశం ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే అంటే ఈ రోజు వెళ్లే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే అవినాష్ రెడ్డి తరపున వాదనలు ఉంటాయి కాబట్టి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఏదైతే హైకోర్టులో చెప్పినటువంటి వాదనలు అన్ని తీసుకొస్తారు. రెండో భార్య ఉంది, షమ్మి ఉంది, తర్వాత వాళ్ళంతా కూడా ఇచ్చేశారు, రెండో భార్య ఆస్తి కోసం తగాదల్లోనే సునీతారెడ్డి వాళ్ళ అల్లుడే చంపేశారు, తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఉంటుంది అనుకుంటా. ఇవన్నీ మాట్లాడితే వీళ్ళు ఏం చేయాలంటే మొన్న వీళ్ళంతా కడిగేశారు కదా, ఒక ఐదుగురు వైఎస్ కుటుంబీకులు, వైఎస్ కుటుంబీకులు ఐదుగురు వెళ్ళి మొత్తం క్లీన్ వాష్ చేసి అయ్యి చేశారు, ఇంకా సున్నాలు వేయలేదు అంతే ఆ గోళ్ళకి వెళ్ళు. సో ఇంత చేసిన తర్వాత ఆ ఫోటోలు నిన్న సోషల్ మీడియాలోకి వచ్చినాయి. తలలోంచి ఇవన్నీ బ్రెయిన్లో ఉన్న మెటీరియల్ బయటికి వేలాడుతూ ఇక్కడ ఒక పెద్ద మార్కు, ఇక్కడ ఒక మార్కు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా పాపం ఆ భాస్కర్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, ఇంకో నలుగురు ముగ్గురు వైఎస్ఎల్కి గుండుపోటే అయిండొచ్చు. ఆ బాత్రూంలో పడి అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని గిలగిలా కొట్టుకుని మొత్తం ఒళ్ళంతా చీరేసుకుని ఆ తర్వాత రక్తం కక్కేసుకుని చచ్చిపోయినట్టుగా వీళ్ళు భావించారట. సో మరి అంత అంత అంటే ఏమని చెప్పాలి, అంత అజ్ఞానులు మరి రెండుసార్లు ఎంపీగా నెగ్గలరా? నెగ్గలేరు. సో కాబట్టి డెఫినెట్గా ఇవేమి పరిగణలోకి, ఇప్పుడైతే వీళ్ళు కుట్లేశారో, ఎప్పుడైతే వీళ్ళు కట్లేసారో, ఎప్పుడైతే వీళ్ళు రక్తం తుడిచేశారో, ఎప్పుడైతే వీళ్ళు బ్యాండేజ్ మొత్తం ఒళ్ళంతా కప్పేశారో, పూలతో పరిచేసి కవర్ చేసేయాలని చూశారో, అప్పుడే వాళ్ళ కేసు వీగిపోయింది. ఇంకా అందులో అసలు సెకండ్ ఒపీనియన్ అక్కర్లా. హత్య ఎవరు చేశారనేది ఇప్పుడు అందరికీ తెలుసు, కానీ తేల్చాల్సింది మనం కాదు, తేల్చాల్సింది సిబిఐ కాబట్టి, శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి. ఈ సాక్షి రాతలైనా ఇంకెవరు రాతలైనా కూడా చెల్లవు కాబట్టి అల్టిమేట్గా బహుశా ఒక నెల రోజులు సమయం అడుగుతారేమో, ఎందుకంటే నెల మింగేశారు మా వాళ్ళు రకరకాల కేసులు వేసి. ఈ మింగేసిన నెల అడుగుతారు, ఇంకొద్ది రోజులు ఏమన్నా మింగుతారేమో, మింగే అవకాశం సుప్రీంకోర్టు ఇవ్వకపోతే నెల సరిపోవచ్చు, లేదంటే ఒక 15 రోజులు మింగుతారు ఏదో రకంగా అని చెప్పి అనుకుంటే ఒక 2 నెలలు అడిగినా కూడా నా ఉద్దేశం సుప్రీంకోర్టులో బహుశా శాంక్షన్ చేయొచ్చేమో, చూడాలి. ప్రజలు పూజలు ఫలిస్తాయా, సుబ్బారెడ్డి గారు విజయకుమార్ గారు పూజలు ఫలిస్తాయా చూడాలి.